వైఎస్ఆర్సీపీ పార్టీ 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో బోస్ బొమ్మ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ అభిమానులు కార్యకర్తలు కలిసి అలాగే సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పీడిక రాజనదర వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో కేక్ కట్ చేయడం జరిగింది. 11వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ సరిగ్గా 10 ఏళ్ల క్రితం మార్చి 12, 2011న కడప జిల్లా ఇడుపులపాయగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడుపోసుకున్న చారిత్రక ఘట్టానికి వేదిక అయిందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజాపదమే అజెండా, అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధిపైనే సీఎం జగన్ ఫోకస్ పెట్టడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడి 7.5 ఏళ్లలోనే 90% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రణాళిక రూపంగా తీసుకొని జీవోల రూపంగా ఇచ్చి దాన్ని అమలు పరిస్తుంది ప్రభుత్వం. మన ప్రభుత్వం అక్కలేదు. అంటే కూడా కలిసి పనిచేసుకొని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త ఒలివని శ్రీకారం చుట్టే, కొత్త పరిపాలనకి శ్రీకారం చుట్టే. ఇవన్నీ చెప్పుకొని మున్సిపాలిటీలు మేము ఓట్లు అడిగాము. మరి మున్సిపాలిటీ ప్రజలు ఏం చేశారో చూద్దాం. మరి అక్కలేదు. ఒకరోజు ఆగితే రేపు ఆగితే మనకు తెలుస్తుంది అక్కలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే పరిపాలన ఇవ్వలేరు. ఇంతకంటే మంచి కార్యకర్తగా ఉంటారు. ఆయన అండదండలతో ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమం చేద్దాం. ఇవి సంక్షేమ పథకాలు ఇది అందరికీ ఇస్తున్నాం, ఇవి అందరికి తెలిసింది. కాబట్టి మా విలేకరి మిత్రులు కూడా మాకు ఎప్పుడు కూడా స్నేహితులకు సహకరించాలని. మరి మొన్న మరి మున్సిపల్ కార్యక్రమంలో మీ అందరికి మేము సరిగ్గా మాట్లాడలేకపోయినాం, చేయలేకపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లే నాయకుల మీద ఉన్న కోపం వేరే, జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రేమ వేరే, ఆయన చేసే పద్ధతులు వేరే. ప్రజలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఓట్లు వేస్తారన్నాక పూర్తి నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను చూసి కానీ మా నాయకులు కానీ చూసి కానీ వేయరు. నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పేన గుర్తు ఆయన పేరు. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేన గుర్తుకే ఓటు వేయమని తప్ప నా గుర్తుకు వేయమని చెప్పలేదు. నేను చెప్తున్న ఏమీ అభ్యర్థులు కూడా ఏదో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పేన గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు పేన గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుని అడుగుమని చెప్పారు. నేను కూడా చెప్పింది అదే, జగన్మోహన్ రెడ్డి గారి పేన గుర్తు నాది పేన గుర్తు, మా అభ్యర్థి పేన గుర్తు అని చెప్పాను తప్ప మేమెక్కడ చెప్పుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆదరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడి ప్రజలు మాకు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి అన్ని విధాలుగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదవులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే.